ఈ నెలకు దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని అందరం కలిసి గట్టిగా చదువుకుందాం రాజులు మొదటి గ్రంథం మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం పదిహేడవ వచనం రాజులు మొదటి గ్రంథం మూడవ అధ్యాయం పదిహేడవ వచనం నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను పూర్వీకులలో నీ వంటివాడు ఒకడునూ లేడు ఇక మీదట నీ వంటి వాడొకడును ఉండడు దేవుని యొక్క మరొక వాగ్దానం ఏంటంటే బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను దేవుని బిడ్డలారా ఈ యొక్క వాక్య భాగం మనకు అర్థం కాకముందు కొన్ని విషయాలు మీదట నేను ఉంచుతాను అసలు ఎందుకు ఈ వాగ్దానం దేవుడు మనకి ఇస్తున్నాడు లేదా సలమోనుకు దేవుడు ఎందుకు ఇచ్చాడు మన జీవితాల్లో ఈ వాగ్దానం యొక్క అవసరత ఏంటి ఈ వాగ్దానం ఎలా మనకు ఉపయోగపడుతుందో దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటున్నాం దేవుడు సలమోను రాజైన తర్వాత గిబియోను అనేటువంటి ప్రాంతంలో అతడు ఉన్నప్పుడు దేవుడు సలమోను దర్శించాడు చాలా సందర్భాలలో మనము సలమోనుకు ఎందుకంత గుర్తింపు వచ్చిందంటే సలమోనుకు దేవుడు జ్ఞానమిచ్చాడు అని మనం అనుకుంటాం వాస్తవమే కానీ అది సుగం సత్యమే సొగం సత్యమే పూర్తి సత్యం మాత్రం కాదు దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి అతనికి గొప్ప పేరు వచ్చిందంటే అది కరెక్టే కానీ బట్ ఇట్ ఈస్ ఎ హాఫ్ ట్రూత్ అది కేవలము అర్ధ భాగం మాత్రమే సత్యం మిగిలిన అర్ధ అర్ధ భాగం ఉంది అదేంటంటే బైబిల్లో రాయబడింది ఎందుకు పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడు లేడు లేదా ఇక మీదట ఉండడు అంటే జ్ఞానాన్ని బట్టి కాదు బైబిల్లో వ్రాయపడింది బుద్ధి వివేకములగల హృదయము దేవుని బిడలారా జ్ఞాని అయిన సలమోనుకు రాజైనటువంటి సలమోనుకు పరిపాలన చేసేటువంటి సలమోనుకు దేవుడు అంటున్నాడు నీకు నేను సైన్యాన్ని ఇస్తాను అని చెప్పలా లేకపోతే నువ్వు కూర్చుంటానే నీ దగ్గరికి డబ్బు తట్టలు తట్టలు వచ్చేస్తుంది లేదా ప్లేట్ల నిండా కాయిన్స్ వచ్చేస్తాయి అని దేవుడు చెప్పలా దేవుడు ఏమంటున్నాడంటే బుద్ధి వివేకములు గల హృదయమును నీకిచ్చుచున్నాను దేవుని బిడలారా బుద్ధి వివేకం ఉంది కాబట్టి దేవుడు అంటున్నాడు నీ వంటి వాడు నీ పూర్వీకుల్లో ఉండడు నీ వంటి వాడు ఇక మీదట కూడా ఉండడు ఏంటి కారణం అంటే దేవా నీవు నాకిచ్చిన బుద్ధి జ్ఞానములే సారీ బుద్ధి వివేకములే దేవునికి స్తోత్రం దేవుడు మన జీవితాల్లో ఎందుకు ఇవ్వాలని కోరుతున్నాడు ఇవంటే ఇవి చాలా శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం అండి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను దేవుని బిడలారా ఏంటి ఈ వాగ్దానం వెనక దేవుని యొక్క ఉద్దేశం ఏంటి ఏ రకంగా దేవుడు దర్శిస్తాడు ఈ వాగ్దానంతో కలిపి దేవుడు మనకి ఇచ్చేటువంటి మరికొన్ని ఆశీర్వాదాలు ఏంటో ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటున్నాం చూడండి ఐదవ వచనాన్ని చదువుకున్నాం ఐదవ వచనాన్ని చదువుకున్నాం గిబియోనులో యహోవా రాత్రివేళ స్వప్నమందు సొలమోనుకు ప్రత్యక్షమై నేను నీకు దేనిని ఇచ్చట నీకు ఇష్టమో దాన్ని నడుగుమని దేవుడు అతనితో సెలవియగా చాలు గిబియోను అనేటువంటి ఉన్నత స్థలంలో సొలమోను రాత్రి జాములో పడుకోనున్నాడు బైబిల్లో రాయబడింది రాత్రివేళ వేళ స్వప్నమందు కళ ద్వారా దేవుడు ఈ విషయాన్ని చెప్తుంటున్నాడు మొట్టమొదటిగా దేవుడు ఇక్కడ ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని మనం చూస్తుంటున్నాం ఇంతవరకు నీకు వచ్చేటువంటి కళలు దరిద్రము కళలేమో ఇంతవరకు నీకు వచ్చేటువంటి కళలు భయపెట్టేటువంటి కళలేమో ఇంతవరకు నీవు కలవరించడం అనేటువంటిది కొన్ని ప్రాంతాల్లో అంటారు కళను కలవరించడం అంటారు ఆ కలవరించడం అనేటువంటిది సాతానుకు సంబంధించినగా ఉందేమో ఈ దినం నుంచి నా దేవుడు ఆ కలను నీకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక దేవుని బిడలారా రాత్రి వేళ స్వప్న మందు సలమోనకు ప్రత్యక్షమయ్యాడంట కలలో ప్రత్యక్షమయ్యాడంట దేవుని బిడలారా దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటి తెలుసా నిద్ర కూడా ఆశీర్వాదమే నిద్ర కూడా ఆశీర్వాదమే నిద్ర అంటే మనం ఏమనుకుంటామంటే ఉదయం నుంచి బాగా కష్టపడినాము శరీరం కష్టపడింది మనసు కష్టపడింది ఆలోచనలు అవి ఇవి అందుకే తింటున్నాగానే నిద్ర వస్తుంది నిద్రపోతున్నాం అనుకుంటాం దేవుని బిడలారా ఆ నిద్ర మామూలుగా అందరికీ అలసటను బట్టి వచ్చేటువంటి నిద్ర ఉండవచ్చు కానీ దేవుని బిడ్డగా నీకు ఆ నిద్ర సమయాన్ని కూడా ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాలని కోరుతుంటున్నాడు అందుకే నూట ఇరవై ఏడవ కీర్తన చూడండి అక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడింది నూట ఇరవై ఏడవ కీర్తన రెండవ వచనాన్ని మనం చదువుకుందాం అక్కడ ఒక దేవుని బిడ్డ జీవితంలో నిద్ర యొక్క ఆశీర్వాదం ఏంటో మనం చూస్తామండి నూట ఇరవై ఏడవ కీర్తన రెండవ వచనం మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుంటట వ్యర్థమే తన ప్రియు వారికి తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి చూచున్నాడు సలుమోను గిబియోను అనేటువంటి ప్రాంతంలో నిద్రపోతూ ఉండగా దేవుడు స్వప్నమందు ఒక ఆశీర్వాదాన్ని విడుదల చేస్తున్నాడు అంటే అందరి నిద్రలు ఒక రకంగా ఉన్నాయి సలుమోను నిద్ర ఒక రకంగా ఉంది దేవుని బిడలారా ఈ దినం నుంచి ఈ మాటను బట్టి దేవుని అడుదాం దేవా ప్రతి నిద్ర సమయం నాకు దీవెనకరంగా ఉండాలి ప్రతి నిద్రించే సమయం మంచిగానే నిద్రపోవాలి ప్రభా మంచిగానే నిద్రపోవాలి రెండవదిగా ఆ నిద్రలో నన్ను దర్శించు ప్రభా తన ప్రియులకు దేవుడు అనుగ్రహించేటువంటి సమయం అది నిద్ర కేవలము గురకబెట్టి నిద్రపోయి జొల్లు గార్చుకుంటూ నిద్రపోయేటువంటి నిద్ర కాదు అది లేకపోతే ఆదమరిచి నిద్ర అనేటువంటిది కాదు అలసిపోయినటువంటి నిద్ర కాదు దట్ బికమ్స్ ఆ యొక్క ఆ యొక్క నిద్ర సమయం ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తున్నాడు సలమోను నిద్రను కూడా దేవుడు ఆశీర్వదించాడండి ఈ ఈరోజు దేవుని యొక్క మాట ఏంటంటే లెట్ యువర్ స్లిప్ బ్లెస్సింగ్ టు అది ఆరోగ్యకరమైనదే కాదు ఆశీర్వాదకరమైనదిగా దేవుడు దర్శించేదిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి ఈ దనం నుంచి లెట్ ఇట్ బికమ్ ఎ రియాలిటీ ఇన్ అవర్ లైఫ్ ఇది మన జీవితాల్లో వాస్తవికంగా మార్చబడును గాక దేవుని బిడలారా చాలా సందర్భాలలో నేను పడుకునే టైంకే రెండు గంటలు అవుతుంది లేదా తెల్లారు తెల్లారుతూ ఉంటుంది ఐ విల్ బి హ్యావింగ్ వన్ అవర్ టూ అవర్ స్లీప్ అప్పుడు దేవుని అడుగుతాను ప్రాబా ఇప్పుడు నా దగ్గర ఉండేటువంటి రెండు గంటలు నిద్రపోవడం ఈ రెండు గంటల నిద్ర నేను పడుకుంటే నాకు ఆరు గంటల నిద్రగా నా బాడీకి రెస్ట్ ఉండాలి నా బాడీకి రెస్ట్ ఉండాలి దేవుని బిడలారా నిన్న రాత్రి నేను పడుకునే టైంకి ఇట్ వాస్ వన్ థర్టీ ఒకటి నర అయింది పడుకుంటేనే నిద్ర రాదు కదా అండ్ ఐ వాస్ లిట్ బిట్ ప్రేయింగ్ దేవుని బిడలారా రెండు గంటలకు పడుకున్నాను మళ్ళీ ఐ ఒక అట్ ఫోర్ ఓ క్లాక్ నేను నేను దేవుని అడిగాను ప్రభా ఇప్పుడు నా దగ్గర రెండు గంటలే ఉంది సమయం నిద్రపోవడానికి ఈ రెండు గంటలు నా శరీరానికి అవసరమైన ఆరు గంటల రెస్ట్ ఉండాలి ప్రభా దేవుని బిడలారా నిద్ర రాధిక దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుని బిడలారా నిద్ర అనేటువంటిది నీ కంట్రోల్ ఉండకపోవచ్చు దేవుని కంట్రోల్లో ఉంటుంది రెస్ట్ అనేటువంటిది నీ కంట్రోల్ ఉండకపోవచ్చు దేవుని కంట్రోల్లో ఉంటుంది దేవుని అడిగితే దేవుడు దయచేయడం ప్రారంభిస్తాడు దా సారీ సలమోను దేవుడు నిద్రలో దర్శిస్తుంటున్నాడు దర్శనము ద్వారా దర్శిస్తుంటున్నాడు దేవునికి స్తోత్రం అంటే మన నిద్ర సమయం మనకు దీవెనకరముగా ప్రభు చేయాలని ఇష్టపడుతున్నాడు ప్రొవైడెడ్ నీవు అడగాలి దేవా తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఇచ్చావు కదా అంటే సలమోనుకి ఇచ్చావు యాకోబుకి ఇచ్చావు నాకేం ప్రభు సలమోనుకు యాకోబుకు దేవుడు దర్శనాలు ఇచ్చి వాగ్దానాలు ఇచ్చి దేవుడు దీవించాడు దేవుడు దీపించాడు లెట్ ఇట్ బికమ్ ఎ బ్లెస్సింగ్ టు మీ నాకు కూడా ఇది ఆశీర్వాదకరంగా ఉండాలి రెండోదిగా చూస్తే పదో వచనం చూడండి పదోవచనం రాజుల మొదటి అనుకూలమాయను అంటే ఇక్కడ ప్రార్థన గురించి దేవుని యొక్క వాక్యం చెప్తుంది ప్రార్థనలు రెండు రకాలంట అంట జాగ్రత్తగా వినండి ఒకటి దేవునికి అనుకూలమైన ప్రార్థన రెండవదిగా ప్రార్థన ఒకటి దేవునికి అనుకూలమైన ప్రార్థన అంటే దేవునికి నచ్చే ప్రార్థన దేవుని బిడలారా చాలా సందర్భాల్లో నేను ప్రార్థన చేశాను అని అనుకుంటాం మంచిదే కానీ ఆ ప్రార్థన ఆ ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉందా నేను ప్రార్థన చేశాను అనుకోవడం కాదు ఈజ్ ఇట్ ఎ యాక్సెప్టబుల్ ప్రేయర్ టు ద లాడ్ అది దేవునికి అంగీకారమైన ప్రార్థన అనుకూలమైన ప్రార్థనగా ఉంటుందా లేదా అనేటువంటిది మనం విశ్వస విస్మరించి విల్ బి ప్రేయింగ్ ప్రభు నాకు దయచే లేదా నాకు సాయించే లేదా నాకు ఈ దీవెన్లో నెరవే వాగ్దా నెరవేర్చు బట్ వి ఫర్గెట్ అబౌట్ థింగ్ నేను చేసే ఈ ప్రార్థన దేవునికి అనుకూలమా కాదా సలమోను చేసిన ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉందంట అంటే ఆ సమయంలో సలమోను నిద్రలో కూడా ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన నిద్రలో ప్రార్థన మాట మారుస్తాను కలలో ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉందంట అంటే ఒక రకంగా చెప్పాలంటే నిద్రలో కలలో ఏం జరుగుతుందో మన కంట్రోల్లో ఉండదు కానీ కలలో సలమోను చేసిన ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉందంట ఈ దినం నుంచి దేవుడు మన ప్రార్థనలు కూడా అనుకూలమైన ప్రార్థనలుగా మార్చును గాక ఆమెన్ ఆమెన్ ఎప్పుడు అనుకూలం ఉంటుంది ఎప్పుడు అనుకూలంగా ఉంటుంది మూడు విషయాలు చెప్తాను నీ ప్రార్థనలో పాప సంబంధమైన కోరికలు లేకుండా ఉండే ప్రార్థన అయితే ఆ ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉంటుంది నీ ప్రార్థనలో పాపం ఉండకూడదు పాపాన్ని తలంపుల్లో కలిగి హృదయంలో కలిగి బయట ఏదో నీవు పై పై ప్రార్థనలు చేస్తూ ఉంటే గుర్తుంచుకో అది నీకు అనుకూలంగా ఉంటుందేమో కానీ దేవునికి అనుకూలం కాదు నీకు అనుకూలంగా ఉంటుందేమో కానీ దేవునికి అనుకూలంగా ఉండదు ఒకవేళ నువ్వు రెండవదిగా ఎప్పుడు దేవునికి అనుకూలంగా ఉంటుందంటే నువ్వు అడిగేటువంటి ప్రార్థన నీవు అడిగేటువంటి దీవెన నీకు నష్టాన్ని కలిగిస్తుందేమో అంటే నీకు తెలియకుండా అడుగుతున్నావు ఇది నాకు కావాలి ఇది నాకు దయచే ఇది నాకు కలిగి ఉండాలి ఇది నాకు ఇష్టం ప్రభావం అని ఒకవేళ నువ్వు అడుగుతూ ఉంటే దేవుడు తన దివ్య దృష్టిలో చూస్తాడు రాబోయేటువంటి దినాల్లో ఇది నీకు ఆశీర్వాదకరమా కాదా అది ఒకవేళ నీకు హానికరమైతే దేవుడు ఆ ప్రార్థన అంగీకరించాడు అందుకే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవునికి అనుకూలమైన ప్రార్థన అంటే దేవునికి ఇష్టమైన ప్రార్థన నీ జీవితానికి ఆశీర్వాదంగా ఉంటుంది నీ ప్రార్థన నీకు నష్టాన్ని కలగజేస్తుంది ఎందుకంటే నీకు భవిష్యత్తు తెలియదు జరగబోయేటువంటిది తెలియదు రాబోయేటువంటిది తెలియదు బట్ వెన్ యూ ప్రే నీవు ప్రార్థన చేస్తే ప్రభా నా ప్రార్థన నీకు అంగీకారమైన ప్రార్థనగా అనుకూలమైన ప్రార్థనగా చేయి ప్రభా ఎప్పుడు దేవునికి మన ప్రార్థన అనుకూలమైన ప్రార్థనగా ఉంటుందంటే నీ ప్రార్థన విశ్వాసంతో ఉండాలి ఇట్ షుడ్ బి ఇట్ షుడ్ బి కపుల్డ్ విత్ ఫెయిత్ అది విశ్వాసంతో కలబోసినటువంటిదిగా ఉండాలి నీ ప్రార్థనలో ఖచ్చితంగా విశ్వాసం అనేటువంటిది కనపడాలి అంటే సమస్య కంటే విశ్వాసం కనపడాలి కష్టము కంటే విశ్వాసం కనపడాలి బాధ కంటే విశ్వాసం కనపడాలి నీ కొదువ కంటే విశ్వాసం కనపడాలి దేవుని బిడలారా అది దేవునికి అంగీకారమైన ప్రార్థన దేవుడు అంటున్నాడు ఒకవేళ ఇంతవరకు మనం చేసిన ప్రార్థనలు మనకు నచ్చిన ప్రార్థనలుగా ఉండవచ్చు ఇతరులకు నచ్చిన ప్రార్థనలుగా ఉండవచ్చు బట్ ఈ దినం నుంచి దేవుని దగ్గర అడుగుదాం ప్రభా నా కళలో నాతో మాట్లాడు నా నిద్ర సమయం నాకు దీవెనకరంగా ఉండాలి ఇది మొదటిది రెండవదిగా లెట్ మై ప్రేయర్స్ బి యాక్సెప్టబుల్ టు యూ నా ప్రార్థనలు నీకు అంగీకారంగా ఉండాలి దేవుని బిడలారా మూడవదిగా గమనిస్తే ఏడవ వచనం చూడండి రాజుల మొదటి గ్రంథం మూడో అధ్యాయం ఏడవ వచనం ఏడవ వచనం నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు అయితే నేను బాలుడను కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు యహోవా నీవు నా తండ్రి అయిన దావీదుకు బదులుగా నీ దాసుడన నన్ను రాజుగా నియమించి ఉన్నావు అయితే నేను బాలుడను అయితే నేను బాలుడను కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు దేవుని బిడలారా సలమోను ఎదుట ఒక గొప్ప బాధ్యతను దేవుడు పెట్టాడు వెరీ యంగ్ ఏజ్లో చాలా చాలా యవన ప్రాయంలో దేవుడు సలమోను రాజుగా చేశాడు రాజుగా చేసి ఆ రాచరికాన్ని అతని చేతుల్లో పెడితే పరిపాలన అతని చేతుల్లో పెడితే దావిధ విస్తారమైన రాజ్యాన్ని జయించాడండి రాజ్యాన్ని జయించి సల్మోన్ చేతుల్లో పెట్టాడు సల్మోను భయం ఎత్తుకునింది ఇంత పెద్ద రాజ్యాన్ని నేనైనా పరిపాలించాలి అంటే తన ఎదుట ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీని దేవుడు పెట్టాడు ఒక పెద్ద సవాలును దేవుడు పెట్టాడు ఒక పెద్ద పోరాటాన్ని దేవుడు పెట్టాడు యవనస్తునిగా ఇంకొక మాటలో చెప్పాలంటే తెలుగు బైబిల్ ట్రాన్స్లేషన్ ప్రకారం నేను బాలుడను అంటే నాకంటే పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు నాకంటే ఎక్స్పీరియన్స్డ్ ఉండేవాళ్ళు ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా సువిశాలమైనటువంటి ప్రదేశము ప్రాంతము రాజ్యము బట్ నా చేతుల్లో పెట్టేవే ఎలా ప్రభా దేవుని పెట్టలారా ఈ యొక్క రోజు నుంచి నీ ఎదుట ఉండేటువంటి సవాలు చాలా పెద్దదిగా ఉండవచ్చు ఇప్పుడు నువ్వు వెళుతున్నటువంటి పరిస్థితి కూడా చాలా కష్టంగా ఉండవచ్చు సలమును లాగా నువ్వు దేవుని వైపు చూడు దేవా ఇట్ ఈస్ బియాండ్ మై కెపాసిటీ ఇది నా శక్తికి మించింది నా యొక్క తాహత్తుకు మించింది నా యొక్క జ్ఞానానికి మించింది నా యొక్క పరిష్కారానికి కూడా మించింది కానీ నువ్వున్నావు ప్రభా చాలు అందుకే మన జీవితాల్లో మన కొన్ని సందర్భాల్లో దేవుడు నడిపించే మార్గాలు ఏ రకంగా ఉంటాయంటే ఇట్ ఈస్ ఎ వెరీ ఛాలెంజింగ్గా ఉంటాయి చాలా సవాళ్ళతో కూడినటువంటిగా ఉంటాయి ఆ సందర్భాల్లో నేనెవరిని చూడద్దు లేకపోతే నా శక్తి ఏంటి అని చూసుకోవద్దు దేవుణ్ణి చూడు ప్రభా సలమోన్ అంటున్నాడు ఇది నాకు కష్టమే ప్రభా కానీ నువ్వు నాకు సహాయం చేయి ప్రభా నువ్వు నాకు సహాయం చేయి దేవుని యొక్క సహాయము మనకు సమృద్ధిగా ఉండునుగాక ఆమె ప్రతి సవాలులో దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క సహాయం మనకు సమృద్ధిగా ఉండును గాక మరి ఈ నెల వాగ్దానం ఏంటి బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నా ఏంటి బుద్ధి వివేకము గల హృదయం వాగ్దానం అంటే దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు అది బాగుంటుంది దేవుడు నిన్ను తలగా ఉంచుతాడు బాగుంటుంది దేవుడు నిన్ను పైవాడుగా ఉంచుతాడు బాగుంటుంది నువ్వు అడుగుపెట్టిన స్థలమంతా కూడా నీ స్వాధీనం అవుతుంది చాలా బాగుంటుంది నాకు అనిపించింది ఇదేంటి ప్రభా అది బుద్ధి వివేకములు గల హృదయం లోపల లోపల దేవుడు ఇస్తాడంట అరే ఇదేంటి ప్రభా బయట కదా మాకు వాగ్దానాలు కావాల్సింది బయట కదా దీవెనలు కావాల్సింది బుద్ధి వివేకములు గల హృదయం ఎవరికి కావాల ప్రభా ఎవరికి కావాలని నిజంగా నాకు అనిపించింది మీరు అలా చూస్తున్నారేమో కదా ఐ వాల్ షాక్ ఏంటి ప్రభా బుద్ధి వివేకం గల హృదయం ఏంటి మా హృదయం ఇచ్చేసాం కదా ఇప్పుడు రక్షించబడినప్పుడే నేను అంగీకరించినప్పుడే మా హృదయాన్ని నీ చేతిలో పెట్టేశాం కదా మళ్ళీ బుద్ధి వివేకాలు గల హృదయం ఏంటి ప్రభా మాకు ఎస్ అక్కడే లోతైన సత్యం ఉంది లోతైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి మొదటి ప్రశ్న బుద్ధి అంటే ఏంటి అది తెలిస్తే మనకు ఈ యొక్క వాగ్దానం ఏంటో అర్థమవుతుంది బుద్ధి అంటే వెంటనే మనకు అర్థం కాదు ఇప్పుడు నేను ఒక మాట అన్నాను అప్పుడు అర్థమవుతుంది బుద్ధుందా అని తిట్టారు అప్పద్దాలో వద్దు తిట్టింటాం ఏదో ఒక సందర్భంలో కదా అంటే బుద్ధుందా అని అంటే అర్థం ఏంటి అప్పుడు ఏంటి పని చేసావు బుద్ధుందా అంటాం అంటే నీ బుద్ధి అక్కడ ఒక తప్పుడు పని చేసేటట్లు చేసింది అంటే ఆ పని ఎలా చేయాలని నీకు అర్థం కాకపోయినా ఏగేసుకొని చేసావు కడప భాష మాట్లాడుతుంటున్నా నాకు వస్తాదిలే లే నేను చేయగలను ఎవరు అక్కర్లేదు నేను చేసాం తప్పైపోయింటది ఎత్తిపోయి ఉంటుంది దాని గుండా నష్టం జరిగి ఉంటుంది అప్పుడు మనం ఆడేటువంటి పదము బుద్ధుందా అంటాం అంటే దాని అర్థం ఏంటంటే నీకు అర్థం కాకున్నా గుడ్డిగా చేస్తున్నావు కదా నీకు బుద్ధి లేదు అంటే సలమోన్ అంటున్నాడు ఇంత పెద్ద రాజ్యాన్ని పరిపాలించడం నా చేత కాదు ప్రభా పరిపాలనలోనే తప్పు చేస్తాను నేను ఇంకా బాలుడను నాకు అర్థం కాదు కొన్ని వాళ్ళు చెప్పేటువంటి సమస్యలు నాకు అర్థం కాదు ఆ సమస్యకు పరిష్కారం ఏ రకంగా నాకు తెలియదు నాకు బుద్ధి ఉంటే బాగుంటుంది అని ఒకవేళ సలమోను అనుకోకపోయినా దేవుడు అంటున్నాడు బుద్ధి గల హృదయాన్ని ఇస్తాను కరెక్ట్గా ఆలోచించే హృదయాన్ని ఇస్తాను దేవుని బిడలారా ఇక్కడ చూడండి అందుకే ఏడా వచ్చిన ఏమంటాడు ఇందాక చదువుకున్నాం కదా నా దేవా యహోవా నీవు నా తండ్రి అయిన దావీదుకు బదులుగా నీ దాసుడు నన్ను రాజుగా నియమించి ఉన్నావు అయితే నేను బాలుడను కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు అంటే నాకున్నటువంటి బుద్ధితో నేను చేస్తే కార్యము ఫెయిల్ అయిపోతుంది తప్పైపోతుంది అంటే నీ ఎదుట ప్రతిరోజు కొన్ని కార్యాలు ఉంటాయి ప్రతిరోజు కొన్ని పరిస్థితులు వస్తాయి ప్రతిరోజు కొన్ని విషయాల్లో నువ్వు తలమునకలవుతూ ఉంటావు నీకు అవసరమైనటువంటిది ఏంటి తెలుసా బుద్ధి ఎలాంటి బుద్ధి కార్యములు జరుపుటకు అవసరమైన బుద్ధి ఆ కార్యం కరెక్ట్గా జరగాలి ఆ కార్యం ఎత్తిపోకూడదు ఆ కార్యం కూడా నష్టం రాకూడదు అందుకే సలమోను పరిపాలన అద్భుతమైనటువంటి పరిపాలన ఎవరు వచ్చిన సమస్యను ఈజీగా హ్యాండిల్ చేశాడు కంప్యూటర్ సైన్స్లో ఒక మాట అంటారు లాక్ అంటారు లాక్ అంటే ఏంటంటే ఏం చేసినా సమస్య పోదు ఏం చేసినా తలమునకలైన సమస్య అలాంటి దాన్ని లాక్ అంటారు అంటే ఇక చచ్చేంత చిక్కుముడి అది ఇంకా చచ్చిపోవాలి తప్ప ఇంకేం ఉండదు అలాంటివి కూడా సలమోన్ దగ్గరకు వస్తే ఈజీగా సలమోను హ్యాండిల్ చేశాడు ఎందుకు తెలుసా దేవుడు అతనికి హృదయాన్ని ఇచ్చాడు దేవుని బిడలారా బైబిల్లో ఒక మాట మీకు చూపిస్తాను లూకాసు వార్త పదహైదో అధ్యాయం పదిహేడవ వచనం చూడండి లూకాసు వార్త పదహైదో అధ్యాయం పదిహేడవ వచనం అయితే బుద్ధి వచ్చినప్పుడు ఎంతో మంది కూలి వాళ్ళకు సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చు చాలు ఇక్కడ తప్పిపోయిన కుమారుని విషయంలో ఈ యొక్క వచనంలో మనం గమనిస్తే అయితే ఏమొచ్చిందంట బుద్ధి అంటే అంతవరకు ఏం లేదు బుద్ధి లేదు అంటే బుద్ధి అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైంది అనేటువంటిది దేవుడు మన ఎదుట ఉంచాలని కోరుతున్నాడు ఇతడు కుమారుడు తండ్రి యొక్క కుమారుడు ఆస్తి కలిగిన కుమారుడు వ్యాపారం చేసేటువంటి కుమారుడు సంపాదించే కుమారుడు దూర ప్రాంతానికి వెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేసినటువంటి కుమారుడు కానీ బుద్ధి లేకుండా చాలా పనులు చేయడం ప్రారంభించాడు అంటే తను చేసే ప్రతి పని ఫెయిల్ అయిపోతూ ఫెయిల్ అయిపోతూ ఫెయిల్ అయిపోతూ తన దగ్గర ఉండేటువంటి డబ్బు అంతా కూడా అయిపోయి అతడు పందులు తినే పొట్టు దగ్గరికి వచ్చాడు అప్పుడు బైబిల్లో అవు రాయబడింది అయితే బుద్ధి వచ్చినప్పుడు అయితే బుద్ధి వచ్చినప్పుడు దేవుని బిడలారా మనం చేసేటువంటి కార్యాలు మనల్ని ఫెయిల్ అవుతూ ఉండగా మన జీవితంలో ఏమి లేదనిపిస్తుంది తెలుసా అరే ఎందుకు ఫెయిల్ అవుతున్నాను అనుకుంటాం కానీ నీకు అవసరమైన బుద్ధి లేదు అన్న సత్యాన్ని నువ్వు గర్తి గుర్తించలేకపోతుంటున్నావు ఇతడు ఏం చేశాడంటే ఆస్తి మొత్తం తీసుకొని వెళ్ళిపోయాడు ఆస్తి మొత్తంతో బిజినెస్ చేయడం ప్రారంభించాడు ఆస్తి మొత్తం కరిగిపోతూ పందులు తినే పొట్టు దగ్గరికి వచ్చాడు అప్పుడు బైబిల్ రాయబడింది బుద్ధి వచ్చినప్పుడు నీకు నాకు రావాల్సింది ఏంటి తెలుసా డబ్బు కంటే ముందు ఆశీర్వాదాల కంటే ముందు బుద్ధి రావాలి బుద్ధి రావాలి ఈ బుద్ధి ఏం చేస్తుంది తెలుసా చూడండి పద్దెనిమిదవ అవచ్చును నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని నీ బుద్ధి సరి అయిన బుద్ధి అయితే జరిగేటువంటి మొట్టమొదటి కార్యం ఏంటంటే నీ తప్పుకు కారణం ఒక పాపమని ఆ పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవాలనే బుద్ధిని కలుగుతుంది అంటే యూ విల్ యూ విల్ అండర్స్టాండ్ దేర్ ఈస్ ఎ మిస్టేక్ అండ్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ మై సీన్ అక్కడ ఒక తప్పు జరిగింది ఆ తప్పుకు కారణం నా పాపమే నేను బుద్ధి లేని ఒక పని చేశాను ఆ బుద్ధి లేని పనికి నా పాపమే కారణం నా పాపమే కారణం బైబిల్లో వ్రాయబడింది అతడు వ్యాపారం చేశాడు ఎలాంటి వ్యాపారం దుర్వ్యాపారం చేశాడు ఆ వ్యాపారం చేస్తూ అతడు వేషలతో తిరిగాడు తన యొక్క డబ్బునంతా కూడా దుర్వ్యాపారం వల్ల పోగొట్టుకున్నాడు వేషల దగ్గర పోగొట్టుకున్నాడు బైబిల్లో వ్రాయబడింది అప్పుడు బుద్ధి వచ్చిందంట అప్పుడు బుద్ధి వచ్చింది అందుకే దేవుడిచ్చే బుద్ధి ఎలాంటి బుద్ధి తెలుసా తప్పును సరి చేసే బుద్ధి మాత్రమే కాదు ఫస్ట్ నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేస్తుందండి నీ ఆత్మీయ జీవితాన్ని నీ ఆత్మీయ జీవితంలో అవసరమైనటువంటి రిపేర్ దేవుని యొక్క బుద్ధి నీకు దయచేయడం ప్రారంభిస్తుంది ఇక్కడ తప్పిపోయిన కుమారునిలో అతడు బుద్ధి వచ్చినప్పుడు అంటున్నాడు పరలోకానికి తండ్రి నీకు విరోధంగా నేను పాపం చేశాను అంటే నాలో తప్పు ఉందని గుర్తించే ఒక బుద్ధి దేవుడిచ్చే బుద్ధి నీ యొక్క నష్టానికి కారణం నీ పాపం అని చెప్పేటువంటి బుద్ధి అంటే నేను సరిచేసి నీ జీవితంలో ఉండేటువంటి నీ జీవితంలో ఉండేటువంటి వాస్తవ పరిస్థితుల దగ్గరికి దేవుడిని నడిపిస్తాడండి ఇంకా బైబిల్లో వ్రాయబడింది కదా అతడు పంతొమ్మిదో వచనలో చూస్తే లేచి తండ్రి యొద్దకు వచ్చెను లేచి తండ్రి యొద్దకు వచ్చెన్ అంటే తాను ఉండకూడని స్థలంలోంచి ఉండవలసిన స్థలంలోనికి తీసుకొని వచ్చిందే దేవుడిచ్చిన బుద్ధి దేవుడిచ్చిన బుద్ధి దేవుని బిడ్డలారా మన బుద్ధి ఉండకా ఉండకూడని ఉండకూడని స్థలాల దగ్గరికి నడిపిస్తుంది చెయ్యకూడని పనులు చేయనట్లుగా చేస్తుంది మనం నష్టపోయేటట్లు చేస్తుంది మనం కృంగిపోయేటట్లు చేస్తుంది మన జీవితాల్లో లేమిని కలగ కానీ దేవుడిచ్చే బుద్ధి ఏం చేస్తుంది తెలుసా నీ తప్పును సరిగా గుర్తించి క్షమాపణ కోరి తిరిగి ఆశీర్వాదకరమైన స్థలంలోనికి నడిపిస్తుంది దట్ ఈస్ ద రీజన్ వై సలమో అంతగా దీవించబడ్డాడు అతనికి అవసరమైనటువంటిది ఏంటి తెలుసా పరిపాలన కంటే ముందు ఆ పరిపాలన చేయడానికి అవసరమైనటువంటి బుద్ధి ఆ పరిపాలన చేయడానికి అవసరమైనటువంటి బుద్ధి దేవుని రాకడలు ఎవరెత్తారు తెలుసా తెలుసా ప్రార్థించే వాళ్ళు కాదు ఇలా వాగ్దాన కూడికొచ్చే వాళ్ళు కాదు లేదా వాగ్దాన కూడిక చర్చిలో ఉందని తెలిసి నిద్రపోయి లేట్ గా లైవ్ లో చూస్తుంటారు చూసారా కొంతమంది వాళ్ళు కాదు చర్చికి చర్చి పరలోకానికి వెళ్ళేది బైబిల్లో వ్రాయబడింది బుద్ధి గల కన్యకలు ఆ పెండ్లి విందులోనికి వెళ్ళిరి బుద్ధి లేని కన్యకలు విడవబడిరి ఎవరంట పరలోకానికి వెళ్ళేది ప్రభుత్వం ఆ వెయ్యిండ్ల విందులో ఎవరు పాలు బొంపలు పొందుతారంట బుద్ధి కలిగిన వారు నిన్ను ఈ బుద్ధి దేవుడిచ్చే బుద్ధి నీ సమస్యల దగ్గరే కాదు పరిశుద్ధత విషయంలోనే కాదు పరలోకాన్ని కూడా తీసుకొని వెళుతుంది పరలోకాన్ని కూడా తీసుకొని వెళుతుంది అందుకే ఈ వాగ్దానము పైకి చూస్తే ఏదో చాలా సింపుల్గా ఏంటి ప్రభు అన్నట్టుగా ఉంటుంది కానీ నీ జీవితంలో నిత్యరాజ్యానికి నడుపుదలకు అవసరమైనటువంటి బుద్ధిని నీకు దయచేస్తుంది బుద్ధిని దయచేస్తుంది అందుకే దేవుడు అంటాడు సలమోను నీ మనవి నాకు అనుకూలంగా ఉంది కాబట్టి ఇదిగో బుద్ధి కలిగిన హృదయాన్ని నీకు ఇస్తాను దట్ ఈస్ ద రీజన్ వై ఆ సలమోను జీవితము ఆశీర్వదించబడిన జీవితము సలమోను పరిపాలన అద్భుతమైనటువంటి పరిపాలన అద్భుతమైన మందిరాన్ని కట్టాడు అద్భుతమైనటువంటి సవాళ్ళను సులువుగా పరిష్కరించాడు విపరీతమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు అతనికి ప్రసాదించాడు అనేకమైన చిక్కుముడులకు అతడు జవాబిచ్చినట్టుగా మనం చూస్తాం దేవుని బిడ్డ ఎందుకు దేవుడు అతనికి ఇచ్చినటువంటి బుద్ధి ఈరోజు దేవుడు అంటున్నాడు ఐఎమ్ టు గివ్ ద సేమ్ అదే నీకు ఇస్తాను అదే నీకు ఇస్తాను నువ్వు అడగాల్సింది ఏంటి తెలుసా ఈ వాగ్దానం బుద్ధి గల హృదయాన్ని నాకు దయచేయి అలలుయ అలూయ అలలూయా గొప్ప దేవానికి వందనాలు సైన్యములకు అధిపతి అయిన దేవానికి వందనాలు మహాఘనుడానికి స్తోత్రాలు మహోన్నతుడానికి వందనాలు నిత్య నివాసివైన దేవానికి వందనాలు 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 ఈ యొక్క తండ్రి నవంబర్ నెల తండ్రి వాగ్దాన కూడికలో మీరు మాతో మాట్లాడిన మీ ఐదు విషయాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం బ్రబా వి థాట్ ఇట్ ఈస్ ఓన్లీ వన్ బట్ అస్ ఫైవ్ బ్లెస్సింగ్స్ ఐదు ఆశీర్వాదాలు ఇవ్వాలని ఆశపడుతున్నారు నువ్వు ధారాళముగా ఇచ్చే దేవుడవు కాబట్టి ఒకటి కాదు నాయన ఐదు ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుతున్నారు నాయన తన ఐదు ఆశీర్వాదాలు పొందకుండా ఏ పాపం ఏ అవిధేయత ఏ వేషధారణత ఏ యొక్క ఏ యొక్క దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మాలో మా శరీరాల్లో మా కుటుంబాల్లో మా యొక్క తండ్రి పరిచయలో మా ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నాయో మీ రక్తము ఆ ప్రతి పాపమును కడుగునుగాక ప్రతి పాపము ఒప్పుకుంటున్నాం ప్రభా నీ సిల్వర్ రక్తమే కడుగునుగాక అమూల్యమైన రక్తం కడుగునుగాక పవిత్రమైన రక్తం కడుగునుగాక నిష్కలంకమైన నిందారహితమైన రక్తం కడుగునుగాక దేవా దర్శించండి అపవాది క్రియలు లయమైపోవును గాక అపవాది యొక్క ప్రతి క్రియ లయమైపోవును గాక దేవ ఐదు ఆశీర్వాదాలు ఏ సున్నా మాకుండును గాక తండ్రి మాతో కలల ద్వారా మాట్లాడండి నాయన మమ్మల్ని దర్శించండి మా ప్రార్థనలు మీకు అనుకూలంగా ఉండును గాక అనుకూలం లేని ప్రార్థనలు మేము చేయకుండా ఉందము గాక నీకు అనుకూలమైన ప్రార్థనలు మేము చేయదుము గాక పాపము లేని ప్రార్థనలు తండ్రి ప్రభా మా సొంత ఇష్టాలు నెరవేర్చుకునే ప్రార్థనలు తండ్రి విశ్వాసం లేని ప్రార్థనలు ఏ సున్నా మేము చెయ్యకుండా ఉందము గాక అలాంటి ప్రార్థనలు మాకు దూరం గాక మీకు అనుకూలమైన ప్రార్థనలే మేము చేయుదుముగాక అనుకూలమైన ప్రార్థనలే మేము చేదుము గాక మా ఎదుట ఎలాంటి బాధ్యత వచ్చినా యేసు నామమందు మేము యాక్సెప్ట్ చేసి గొప్ప విజయాన్ని పొందుదుము గాక గొప్ప విజయం మా కలుగును గాక గొప్ప దీవెనలు మా కలుగును గాక గొప్ప దేవుని కార్యములు జరుగును గాక మాకు వ్యతిరేకంగా సాతాను రూపొందించిన ఏ ఆయుధము కూడా వర్తిల్లకుండా అది సాతాను పైకే తిరిగి వెళ్ళిపోవునుగాక ఏసు కార్యము జరుగునుగాక జరుగునుగాక దర్శించండి దీవించి మీ కార్యాలు జరిగించుమని మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఏసయ్య పరిశుద్ధ నామందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఆమెన్ గట్టిగా చెబుదాము ఆమెన్ విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరు ప్రతి ఉదయ సాయంత్రాల్లో దైవవాక్యము ద్వారా ప్రార్థనల ద్వారా దీవించబడుతున్నారని నేను దృఢంగా నమ్ముతున్నాను అంతేకాక మీరు తెలుపుతున్నటువంటి మీ సాక్ష్యాలు మీరు అందిస్తున్నటువంటి మీ యొక్క ఫీడ్బ్యాక్ని బట్టి దేవునికి నేను స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను గత సంవత్సర కాలంలో రెండంచుల ఖడ్గం అనేటువంటి పుస్తకాన్ని మేము విడుదల చేయడానికి ప్రభు కృపనిచ్చాడు ఈ రెండంచుల ఖడ్గం పుస్తకము వెళ్ళినటువంటి ప్రతి కుటుంబానికి దీవినకరంగా ఉంటూ దేవుని సాధనమై వాడబడి ఉండగా దేవునికి నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఒక సంవత్సర కాలంలోనే మొదటి ముద్రణ సంపూర్తిగా ప్రజలు పొందగలిగి వేలాది కుటుంబాలలో ఈ పుస్తకము దేవుని సాధనంగా వాడబడింది దేవుని బిడలారా రెండవ ముద్రణతో ఈ రెండంచుల ఖడ్గం పుస్తకం గత దినాల్లో విడుదల చేయడానికి ప్రభు కృపనిచ్చాడు రెండంచుల ఖడ్గం అనేటువంటి ఈ పుస్తకం యొక్క సెకండ్ ఎడిషన్ వద్దకు తీసుకుని వచ్చే కృపను దేవుడు అనుగ్రహించి ఉండగా దేవునికి స్తోత్రాలు దేవుని బిడలారా ఈ రెండంచుల ఖడ్గ పుస్తకం యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైతే దీనిని ఉపయోగిస్తారో దేవుడు వారి జీవితాల్లో ఉపకారాలు చేయబోతున్నాడు దేవుని బిడలారా ఈ పుస్తకాన్ని చదవడం ద్వారా మీరు మూడు ఆశీర్వాదాలు పొందగలరని తెలియజేస్తుంటున్నాను నెంబర్ వన్ ఈ యొక్క పుస్తకాన్ని ప్రతిరోజు ఉపయోగించడం ద్వారా మీరు అత్యధికమైన ప్రార్థనలో గడపడానికి ఈ పుస్తకం మీకు సహాయపడుతుంది రెండవదిగా ఈ పుస్తకాన్ని మీరు ఉపయోగించడం ద్వారా వాక్యాన్ని మీరు కంటపాఠం చేయడానికి ప్రభు సహాయం చేస్తాడు మూడవదిగా మీ జీవితంలో దేవుని మహిమను చూచే భాగ్యాన్ని ఈ పుస్తకము ద్వారా నజరేడైన ఏసయ్య మీకు దయచేయబోతుంటున్నాడు దేవుని బిడలారా ప్రతి ఇంటిలో ఉండవలసినటువంటి పుస్తకం ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి దీవెనకరంగా ఉండేటువంటి ఈ పుస్తకాన్ని పోస్టేజ్ ద్వారా మీరు పొందడానికి డెబ్బై ఐదు రూపాయలు మీరు పంపించినట్లయితే ఎయిదర్ ఫోన్ పే ద్వారానైనా ఎంఓ ద్వారానైనా లేదా ఆన్లైన్ ద్వారానైనా మీరు పంపించగలిగితే ఈ పుస్తకాన్ని మేము మీకు అందించగలం ఒక్కొక్క పుస్తకం పోస్ట్ ద్వారా పొందడానికి డెబ్బై ఐదు రూపాయలు చెల్లించి మీరు ఈ పుస్తకాన్ని పొంది ఈ పుస్తకాన్ని ఉపయోగించి దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను అదేవిధంగా ఈ యొక్క పుస్తకం ఉపయోగించినప్పుడు దేవుడు మీ జీవితాల్లో జరిగించిన సాక్ష్యములు కూడా మాకు తెలిపి దేవుని మహింపరచాలని కోరుతూ ఉంటున్నాను దేవుని విడలరా ఈ పుస్తకాన్ని మీ యొక్క క్షేమం నిమిత్తమై ప్రభు విడుదల చేసి ఉండగా ప్రభు సాధనంగా మీ ఎదుట వాడబడబోతుండగా ఈ పుస్తకాన్ని మీరు ఉపయోగించి దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక ఆమెన్